శోభకృతనామ సంవత్సరంలో రాశిఫలాల కార్యక్రమంలో తదుపరి రాశి సింహరాశి. మఖ నాలుగు పాదాలు, పుబ్బ నాలుగు పాదాలు, ఉత్తర ఒక పాదం. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యత 1, అగౌరవము 7. పర్లేదు, ఈ రాశి వాళ్లకు ఈ సంవత్సరం చాలా బాగుంది, మంచి ఫలితాలు ఉన్నాయి, వీళ్ళు అనుకున్నటువంటివి అన్నీ జరుగుతాయి. ఈ సంవత్సరం గృహలాభాలు ఉన్నాయి. గృహలాభాలు అంటే గృహం కొనటము కానీ, లేదు కట్టించాలి అని అనుకోవటము కానీ, లేదు గృహంలో ఏదో ఒక రకమైన లాభాలు అయితే ఉన్నాయి. కార్య జయం అంటాడు, అంటే ఏది తలపెట్టినా ఆ కార్యక్రమం జయమవుతుంది ఆ కార్యము అని. శుభకార్యాలకు ధన వ్యయం అంటాడు, అంటే ఇంట్లో శుభకార్యాలు చేస్తారు, ధనము వ్యయం అవుతున్నది. పలుకుబడి పెరగటము, ఇంతకాలము ఉన్నటువంటి దానికంటే కూడా ఇప్పుడు ఇంకా కొంచెం పెరిగేటువంటి అవకాశం ఉన్నది. పలుకుబడం అంటే పలుకుబడి, మీ యొక్క మాటకు విలువ పెరుగుతున్నది అంటే ఓహో వారు చెప్పారా ఇంకేమిటి పర్వాలేదు అనేటువంటి ఇది వస్తున్నది. అలాగే శరీర బలం, శారీరక బలం అంటే బలము పుంజుకుంటారు మీరు. ఈ సంవత్సరం ఆరోగ్యము చాలా మహాద్భుతముగా ఉంటుంది. అలాగే కీర్తి ప్రతిష్టలు అంటే కీర్తి వస్తుంది, తద్వారా ప్రతిష్ట పెరుగుతుంది. మీ యొక్క ప్రతిష్ట అంటే ఓ గొప్పతనము పెరుగుతుంది అన్నమాట. అంటే ఆయన చెప్తే ఇంకేమిటండి, వారు చెప్పాక ఇంకా మాట్లాడేది ఏముంటుందండి, వారు చెప్పినారంటే సరే అనడం, మీ పేరు చెప్పంగానే అది పని జరిగిపోవటం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. అలా కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గుర్తింపు బాగా వస్తుంది, అంటే ఏదో గుర్తింపు అంటే ఏమిటి అంటే ప్రభుత్వం ద్వారా కావచ్చు, లేదు ప్రజలలో కావచ్చు, నలుగురు పండితుల్లో కావచ్చు, అది ఎలాగైనా సరే ఇలాగా అనడానికి ఉండదు ఎప్పుడు కూడా. గుర్తింపు అనేది మీ రంగాలలో, ఆయా రంగాలలో ఈ రాసుల వాళ్ళు ఏ రంగాల్లో అయితే ఉన్నారో ఆ రంగాల వాళ్లకు ఖచ్చితముగా మంచి గుర్తింపు వస్తుంది అనేది తెలియజేస్తున్నారు. అలాగే రైతులకు, ఒకవేళ రైతులలో ఉంటే ఓహో ఇతను ఫలానా అని ముందుండి గుర్తింపు రావటం. అలాగే రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు, అరే ఇతను లేకపోతే మనం ఇంకా ఎట్లా ఇబ్బంది అవుతుంది, ఇతను ఉండి తీరాల్సిందే, అందరినీ అడ్జస్ట్ చేయొచ్చు కానీ ఈయనను అడ్జస్ట్ చేయలేము, ఇతనే ఉండాల్సిందే అనేటువంటి యోగం కలగటము కానీ. అలాగే వ్యాపారస్తులలో మనం ఇతనికి తప్ప వేరే వాళ్ళతో మనం వ్యాపారం చెయ్యలేము, ఈ వ్యక్తితోనే చేస్తాము అనేటువంటి ఇది కానీ. అలాగే సినిమా వాళ్లకు అయితే మంచి గుర్తింపు అన్నమాట, చాలా అంటే చాలా మంచి గుర్తింపు వచ్చే అవకాశం. విద్యార్థులలో కూడా ఓహో వీడు ఫలానా వాడు కదా, వీడు బాధ చదువుతాడు పిల్లవాడు అనేటువంటి గుర్తింపు తప్పకుండా వస్తుంది గాక. ఇది ఈ సింహరాశి వాళ్ళ యొక్క ఈ ఇది. ద్వాదశ రాశులలో తదుపరి రాశి మీనరాశి. ఈ మీనరాశి వారికి ఈ శోభకృతనామ సంవత్సరం నుండి ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. పూర్వాభద్ర నాలుగు పాదాలు, ఉత్తరాభద్ర నాలుగు పాదాలు, పూర్వాభద్ర నాలుగో పాదం, ఉత్తరాభద్ర నాలుగు పాదాలు, రేవతి నాలుగు పాదాలు. ఆదాయం 8, వ్యయం 8, రాజపూజ్యత 1, అగౌరవం 2. మీనరాశి వాళ్లకు స్వల్ప ధనలాభం అంటారు, అంటే తక్కువగానే ధనం వచ్చేటువంటి అవకాశం ఉన్నది ఈ సంవత్సరం. అయితే కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ధనము తక్కువ రావచ్చు కానీ కీర్తి ప్రతిష్ట పెరుగుతుంది అంటే మంచిదే కదా, గుర్తింపు రావటం. ధర్మకార్యాలు చేయటంలో ముందుంటారు, మానసిక ఆనందము పొందుతారు, మానసికంగా ఆనందం అనేటువంటిది మీకు కలుగుతుంది గాక.
గృహంలో శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కృషి ఎక్కువగా చెయ్యాలి. అంటే మీరు ఏదో జరుగుతుందిలే అని కాకుండా కృషి, కొంచెం కృషి చేస్తే మేలు అవుతుంది. స్థానచలనం జరుగుతుంది, కార్యజయం. కొన్ని యోగాలు కలిసి వస్తాయి వీళ్లకు. అంటే కొన్ని అనుకోకుండా కొన్ని వచ్చి వాటి వల్ల మీకు యోగం కలిసి వచ్చే విధముగానే ఉన్నది మీనరాశి వాళ్లకు అని తెలియజేస్తున్నారు. రైతులకు చాలా బాగుంది. అలాగే విద్యార్థులు కొంచెం బాగా చదువుకొని అక్కడికి వెళ్ళే ధైర్యంగా వెళ్ళి రాయండి, మీకు మేలు జరుగుతుంది. రాజకీయ నాయకులకు కూడా చాలా అంటే చాలా బాగుంది. అలాగే సినిమా వాళ్లకు కూడా బాగుంది కాక. అయితే ఈ రాశి వాళ్లకు ఏళ్నాటి శని ప్రభావము ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి, మీకు మేలు జరుగుతుంది. ఈ రాశి వాళ్ళు కొంచెం ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే మీకు మేలు జరిగేదానికి అవకాశము ఎక్కువ. జయోస్తు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.